ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 75వ వనమహోత్సవ కార్యక్రమానికి ఈరోజు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చెట్ల నాటడం కార్యక్రమాన్ని మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. డిఎఫ్ఓ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ టోపో గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అటవీ సిబ్బంది అందరి సమక్షంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇదే విధంగా టిఎఫ్ఓ గారికి కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. వారికి దగ్గర దగ్గర 24 హెక్టేర్ల ఏరియాలో చెట్లు నాటే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వారికి ఫండ్ రావడం, 130 హెక్టర్స్ చెట్లు నాటే కార్యక్రమానికి వారికి ఫండ్ రావడం, అదేవిధంగా ఈ టార్గెట్ని నెలలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం జరిగింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఒకటి చెప్తా ఉన్నా, ఏదున్నా కూడా మన సామరస్యంగా డిఎఫ్ఓ గారితో మాట్లాడి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో వారికి మనకి మధ్యలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉన్నా మనం కూర్చొని మాట్లాడి మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో మనం చెట్ల నాటే కార్యక్రమాన్ని మనం వారికి నిజంగా కూడా మనం వారికి కోఆపరేట్ చేద్దాం. ఎందుకంటే చెట్లు నరకడం వలన ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడకపోవడం, ఇంతకుముందు నాకు తెలుసు చిన్నప్పుడు నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు జూన్ మాసంలోనే వర్షాలు పడేది, చెరువులు నిండిపోయేది. ఈ రోజు వరకు జూలై మాసం సగం అయిపోతున్నా కూడా ఏ చెరువు కుంటలు నిండలేదు, ఎక్కడ మత్తిడి పోసిన పాపన పోలేదు. అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా, మనం చెట్లను నాటుదాం. అలాగే ఇప్పుడున్నటువంటి వనజాతి ఏదంటే కోతులు ఏవైతే ఉన్నాయో అడవిని వదిలేసి మనం ఇంట్లలోకి దూరి ఇప్పుడు ఏ మనని నానా రకాల ఇబ్బందులు పెడతా ఉంది. కాబట్టి చెట్లను నాటి ముఖ్యంగా నేను డిఎఫ్ఓ గారికి వివరించింది ఏంటంటే పండ్ల చెట్లను కనుక మనం ఎక్కువగా నాటించగలిగితే మనకు ఇప్పుడున్నటువంటి కోతులు కానీ కేవలం అడవులకే పరిమితం అయిపోయింది, మనకు వచ్చి మన ఊర్లలో పడి మన పంటను ధ్వంసం చేయకుండా కాపాడుతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పత్రికేయ మిత్రుల సమక్షంలో వారికి ఒకటే విన్నవించుకుంటున్నా, వారు ఇక్కడ జమళ్లపల్లి గ్రామం కనీసం 40 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు, వాళ్ళకు ఒక గ్రేవ్ శ్మశాన వాటిక లేదని చెప్పేసి నేను వారితో వారిని కలవడం, డిఎఫ్ఓ గారిని కలవడం, వారితో మాట్లాడడం వల్ల వారు సానుకూలంగా స్పందించి మీకు శ్మశాన వాటిక ఇస్తా జమళ్లపల్లి గ్రామానికని చెప్పడం నిజంగా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదున్నా కూడా మనం కూర్చొని సామరస్యంగా మాట్లాడితేనే అన్ని పనులకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన పట్టాలను కూడా కాదని చెప్పేసి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు మన గిరిజనులకు అనేక సందర్భాల్లో కొంచెం ఇదైనా కూడా ఇప్పుడు మనం కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మనం వాళ్ళను కలుపుకొని ప్రతి ఒక్క సమస్యను మనం పరిష్కారం చేసుకొని ఈసారి చాలా సామరస్యంగా చేసుకుందాం. అదేవిధంగా ఈ గొప్ప కార్యక్రమం వనోత్సవ కార్యక్రమానికి మన డిఎఫ్ఓ గారు వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు, అలాగే అడిషనల్ కలెక్టర్ టోపో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 75th వన మహోత్సవం ప్రోగ్రామ్కి అందరికీ చాలా గ్రీటింగ్స్ నా సైడ్ నుండి. మన మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 45 లక్షలు ప్లాంట్స్ ప్లాంటేషన్ టేకప్ చేశాము. దీనిలో 13 లాక్స్ 13 లక్షలు వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ టు హౌస్ హోల్డ్స్ అట్ ఈచ్ జీపీ లెవెల్స్. సో నా సైడ్ నుండి ఒక రిక్వెస్ట్, మీరు అందరికీ ఈ 4 to 6 plants ఇవ్వడం జరిగింది మీ హౌస్ హోల్డ్ లెవెల్లో, అది మీరు ప్లాంట్ చేయండి. డిఎఫ్ఓ గారు చెప్పారు ఈ క్లైమేట్ చేంజ్ టైంలో చాలా ముఖ్యమైన వీ కమ్ అవుట్ అండ్ ప్లాంట్ అండ్ సేవ్ అవర్ ప్లానెట్ అండ్ రీస్టోర్ ది క్లైమేట్ దట్ ఈస్ సూటబుల్ టు ఆల్. థ్యాంక్ యూ.